ఈ సమస్త విశ్వం ఓంకారం అనే ప్రణవనాదంతో మొదలైందని పురాణ ఇతిహాసాల కథనం. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల కలయికతో త్రిమూర్తులుగా ఏర్పడి ఈ సృష్టికి శ్రీకారం చుట్టారు. ఆ త్రిమూర్తులే ఈ సృష్టిని, జీవులను సృష్టించి లయింపచేయడం ఆరంభమైంది. ఆ క్రమంలో ఈ సృష్టిలో మానసపుత్రులకు నవబ్రహ్మలతోనే వంశాలు వృద్ధి అయి వారి సంతానమే ఈ లోకమంతా వెలుగొందుతోంది. ఆ నవబ్రహ్మలలో అగ్రగణ్యుడు భృగు మహర్షి. ఆయన తపశ్శక్తి సంపన్నుడు. ఆ మహర్షికి ఇద్దరు కుమారులు, దాత, విదాత. కుమార్తె లక్ష్మి. ఆ ఆది మహాదేవుడు మహావిష్ణువు లక్ష్మిని వివాహమొందినాడు. భృగు మహర్షి వంశంలో మూడవ తరము వారు మృకండ మహర్షి. మృకండు గొప్ప తపోధనుడు. ఆ మహర్షికి సంతానం లేకపోవడంతో వారి భార్య మరుద్వతితో కలిసి వారణాసిలో రెండు శివలింగ ప్రతిమలను ప్రతిష్ఠించి స్థానానికై ఘోర తపమాచరించాడు. ఆ దంపతుల తపస్సిద్ధికి పరమశివుడు సాక్షాత్కారమై, మీకు అల్పాయుష్కుడైన జ్ఞాని కావలనా, అజ్ఞాని అయిన దీర్ఘాయుష్కుడు కావలనా అని అడుగుతాడు. అప్పుడు ఆ దంపతులు ఉత్తముడైన 16 సంవత్సరాల అల్పాయుష్కుడినే పుత్రునిగా ప్రసాదించమని కోరారు. అలా జనయించిన పసిబాలుడే తన యమపాశాన్ని మార్కండేయునిపై ప్రయోగించే తరుణంలో ఆ బాలుడు శివలింగాన్ని కౌగులించుకున్నాడు. చంద్రశేఖర 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 పాయిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఆ పరమశివుణ్ణి వేడుకొనగా, యముడు పాశాన్ని మార్కండేయునిపై విసరగా ఆ పరమశివుడు ప్రత్యక్షమై కోటి సూర్యకాంతులతో విరాజిల్లుతూ ఆ బాలుడి ధైర్యం, సకల దేవతలు కట్టుకోవడానికి తగిన వస్త్రములు లేక బిడియంతో ఉన్నామని, కావున మీరు తగిన వస్త్రములు నిర్మించి మా అభీష్టము నెరవేర్చమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారం మార్కండేయ మహర్షి అగ్నిదేవుడైన ధూమ్రావతితో కలిసి పుత్రకామేష్టి యాగం చేసిన ఫలితంగా యజ్ఞకుండం నుండి దివ్య తేజస్సుతో ఒక దైవపుత్రుడు ఉద్భవించాడు. ఆయనే భవన ఋషి మహర్షి. వీరు బ్రహ్మదేవుడి ఆసనమైన తామర పువ్వు కాడలతో నూలు వడికి వస్త్రాలు చేసి దేవతలకు అర్పించినందున వారందరూ భవన ఋషికి పద్మశాలి అనే బిరుదును సంగించారు. భవన ఋషి సూర్యుని కుమార్తె అయిన భద్రావతి దేవిని పెళ్లి చేసుకున్నాడు. అనతి కాలంలోనే వారికి 101 మంది కుమారులు కలిగిరి. ఆ 101 మంది సంతానమే వివిధ గోత్రములచే పద్మశాలియులుగా విరాజిల్లుతున్నారు. అలాంటి భవన ఋషికి జన్మనిచ్చిన మార్కండేయుడి జన్మ చరితార్థం. భూదాన్ పోచంపల్లి కేవలం ఒక గ్రామం కాదు, అది ఎన్నో అద్భుత సంఘటనలకు శ్రీకారం చుట్టింది. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చిన నేల ఇది. ఆనాడు 1956లో ఆచార్య వినోబా భావే రాకతో పునీతమైన ఈ నేల ప్రపంచానికే భూదాన ఉద్యమం యొక్క గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటింది. మరొకవైపు పోచంపల్లి పట్టుచీరల కలబోత నేతన్నల అద్భుత సృష్టి. ఇలా ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణలకు నెలవైన ఈ నేలను సందర్శించడానికి ప్రతినిత్యం ఎంతోమంది పర్యాటకులు ఈ స్థలానికి విచ్చేస్తారు. ఈ గ్రామంలో నిగూఢంగా దాగి ఉన్న మరో అద్భుతమే ఆధ్యాత్మిక తత్వం. ఇక్కడి ఎన్నో దేవాలయాలలో నిత్య పూజలు, హోమాలు, భగవత్ నామస్మరణతో గ్రామంలోని ప్రతి అణువు
ఆధ్యాత్మిక చింతనతో అలరాడుతుంది. అలాంటి నేలపై వెలసిన మహాదేవాలయమే శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయం. అంచెలంచెలుగా ఆధ్యాత్మిక శోభను విస్తరిస్తూ నేడు 40వ వసంతంలోకి అడుగిడుతోంది ఈ దేవాలయం. ఎన్నో అద్భుత ఘట్టాలకు ఆవిష్కారమై సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ దేవాలయం యొక్క గమనం ఎలా ఆరంభమైందో తెలుసుకుందాం. మార్కండేయుడు పద్మశాలీయుల ఆరాధ్య దేవం కావున ఇక్కడి ప్రజలకు, గ్రామ పెద్దలకు మార్కండేశ్వర స్వామివారి దేవస్థానం నిర్మించాలనే సంకల్పం 1976 సంవత్సరంలో కలిగింది. అనుకున్నదే తడవుగా శ్రీ కర్ణాటి చినపెంటయ్య, కళవేరు చంద్రయ్య, కర్ణాటి అనంతరాములు, సోమయ్య శ్రేష్ఠి గారు మరికొంతమంది సభ్యుల సంకల్ప బలంతో, ఆ దేవుడి ఆశీస్సులతో 27 ఫిబ్రవరి 1976 శుక్రవారం రోజున ఉదయం 8:47 ఒక మహోత్తర ఘట్టానికి అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ రతన్ బాబురావు గారి దంపతులచే శ్రీ మార్కండేయ స్వామివారి మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. స్వామివారి దేవాలయ నిర్మాణ పనులు 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేయడంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అలా ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య దినదినాభివృద్ధిగా పెరుగుతూ వచ్చింది. మార్కండేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఆలయ ప్రవేశానికి ముందు గంభీరంగా ఉండే ఆలయ సింహద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంది. ఆలయ మండపానికి ముందుగా నిలువెత్తు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. దానికి ముందు బలిపీఠం ఏర్పాటు చేశారు. మనిషి తనలో ఉన్న అరిషడ్వర్గాలను ఆ బలిపీఠం వద్ద వదిలేయాలని ఒక సూక్తి. ఆలయ మండపంలోకి ప్రవేశించగానే మొదరుగా మనకు ఆదికూర్మము, స్వామివారి పాదములు దర్శనమిస్తాయి. అలా వాటిని దర్శించుకుని ముందుకు వెడితే శివలింగ సహిత శ్రీ మార్కండేశ్వర స్వామి నిలువెత్తు రూపం దర్శనమిస్తుంది. గర్భగుడియందు ధవళవర్ణం మకరతోరణం మధ్యలో నల్లటి శరీరధారుడై తదేక భక్తి పారవశ్యములతో స్ఫటిక వర్ణలింగమునందే దృష్టి కలిగి ధ్యానముద్రలో దర్శనమిస్తారు శ్రీ మార్కండేయ స్వామివారు. పంచముఖ నాగసర్పము శివలింగముపై పడగవిప్పి లింగమును చుట్టుకొని సంరక్షించుచున్నది. శివలింగానికి ఇరువైపులా వెలుగుతున్న దీపకాంతులు శివలింగంపై పడి ప్రకాశిస్తున్న తీరు అమర్నాథ్ మంచులింగ వర్ణమును తలపిస్తుంది. అదేవిధంగా స్వామివారి మూల విగ్రహానికి తోడుగా శ్రీమన్నారాయణుడికే వస్త్రాన్ని నేసి ఇచ్చిన శ్రీ భవనారుషి, భద్రావతి విగ్రహాలు కొలువై ఉన్నాయి. నిత్యం మార్కండేయునికి ఏ విధంగా పూజలు జరుగుతున్నాయో వీక్షిస్తున్నట్లుగా వారికి ఎదురుగా నందీశ్వరుడు రాతి ప్రతిమతో కొలువై ఉండి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తజనానికి సాక్షీభూతంగా నిలుస్తున్నారు. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది. శివస్య హృదయం విష్ణుర్, విష్ణోశ్చ హృదయం శివః. అంటే శివుడి హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు కొలువైనట్లు. ఈ ఆలయంలో గర్భగుడికి కుడివైపున వెలసిన రామాలయంలో రామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారలు దర్శనమిస్తారు. రాముడు జగదభిరామ. కానీ ఈ ఆలయంలో ఆది దంపతుల దర్శన భాగ్యం అత్యంత పావనమైంది. అదేవిధంగా శ్రీ మార్కండేయుడి తండ్రిగారైన మృకుండం మహర్షి పాలరాతి విగ్రహం, మరోవైపు గణపతుల విగ్రహాలు నిత్యం అభయానందాన్నిస్తాయి. మృత్యుభీత మృకండసూను కృతస్థనం శివసన్నిధౌ యాత్ర, కుత్రచయ పటేన్నిహి తస్య మృత్యుభయం భవేత్. అంటే మృత్యువుతో పోరాడి దీర్ఘాయుష్యు పొందిన ఆయన దివ్య దర్శనాన్ని చేసుకున్న వారికి మృత్యుభీతి ఉండదని భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి ద్వారపాలకు దిశలో సంతాన నాగుల శిలా విగ్రహములు, అశ్వస్థ నింబవృక్షములు కలవు. సంతానము కోరేవారు నాగప్రతిష్టలు జరుపుకుంటారు. అదే వరుసలో
నవగ్రహ మండపము దర్శనమిస్తుంది. ఈశాన్య దిశలో చూడచక్కనైన కళ్యాణ మండపము నిర్మింపబడింది. ప్రతి ఏడు శివపార్వతుల, శ్రీ భవనారుషి భద్రావతి కళ్యాణము మరియు శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుంది. ఆలయానికి ఆగ్నేయంలో యజ్ఞశాల నెలకొని ఉన్నది. పలు శుభప్రదమైన కార్యాలతో పాటు ప్రతి నెల పౌర్ణమి అమావాస్యలకు అగ్నిదేవుని అర్చనకు హోమద్రవ్యములతో యజ్ఞ యాగాదులు భక్తిపూర్వకంగా జరపబడుతున్నాయి. ఆలయ మండపంలో మొత్తం 32 స్తంభములు కలిగి ఉన్నాయి. ఇలాంటి సువిశాల ప్రాంగణంలో ఆలయాన్ని సందర్శించిన భక్తులను ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భయాలలోకెల్లా మృత్యు భయమే అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. అలాంటి ఈ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఎవరైతే స్తోత్రాన్ని కానీ మార్కండేయుని పూజలు కానీ చేస్తారో వారికి మృత్యుభీతి అనేది ఉండే ఉండదు. ఈ విధంగా ఈ దేవాలయంలో ప్రతినిత్యం కూడా ధూప దీప నైవేద్యాలు, అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా గొప్ప ఎత్తున భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానము, ఉపనిషత్తులు, వేద పారాయణాలు చక్కగా నిర్వహించబడతాయి. ఎంతోమంది భక్తుల సహాయ సహకారాలతో, దినదినాభివృద్ధితో, అచంచలమైన కీర్తి ప్రతిష్టలతో మరియు మహిళలచే నిర్వహిస్తున్న శ్రీ శంకర మహిళ భజన మందిరంతో దివ్యాంగ సుందరంగా భక్తి మనోహరంగా విరాజిల్లుతున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో స్వామివారి కళ్యాణ రథోత్సవ కార్యక్రమాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతాయి. అందులో భాగంగా స్వామివారి రథోత్సవం ఆలయ పురవీధుల గుండా వెళుతూ భక్తులకు సాక్షాత్కరిస్తుంది. వారం రోజుల పాటు రథోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, విశేష అభిషేక అర్చనలు జరపడం ఈ దేవాలయ ఆనవాయితీ. శివలింగమునకు జలాభిషేకం చేయుటకు చిన్నయేటి నుండి గంగాజలమును తీసుకువచ్చి స్వామివారిని అత్యంత ప్రీతితో కొలుస్తారు. ఈ ఆచారం నాటి నుండి కొనసాగుతూ వస్తోంది. ఆనాటి పెద్దల కృషి వల్లనే ఈ ఆలయం ఈ స్థాయిలో ఎదిగి ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో మేము నడుచుకుంటున్నాం. ఆర్థిక సహాయం చేయడం వల్ల ఈ అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా ఇతోధికంగా కర్తలు, దైవభక్తి గల వాళ్ళు ఆర్థిక సహాయం చేసిన ఎడలా ఇంకా ముందుకు ఈ కార్యక్రమాలు నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.